సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక గొల్ల బజార్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి లక్ష్మీనారాయణ మరియు గుండెల సూర్యనారాయణ యాదవ్ మరియు వివిధ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, సొంటి బెల్లం కలిపిన వెన్న, పెరుగు మీగడ స్వామివారికి నైవేద్యంగా పెడతారని, నాటి నుండి నేటి వరకు పురవీధుల్లో ఉట్లు కట్టి చిన్నారులు పోటీ పడి వాటిని కొడతారని, భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రాహ్మాండ పురాణం చెబుతుందని తెలిపారు. శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకుంటే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయని, సంతానం లేనివారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్య దినాన బాలకృష్ణుడు గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందని హిందూ సంప్రదాయం నమ్మకం అన్నారు. ఓకే కోలాడ మున్సిపాలిటీలోని నాయకులకు, కౌన్సిలర్లకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా పరిగెడుతాయి. కులమతాలకు అతీతంగా, కులాలతో పని లేకుండా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని కార్యక్రమం విజయం చేస్తున్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుకుంటున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ కృష్ణ భగవాన్ యొక్క పుట్టినరోజు వేడుకలను ఈరోజు కోలాడ పట్టణంలో యాదవ నగర్లో ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుండటానికి అవకాశం కల్పించినటువంటి కృష్ణ భగవాన్ టెంపుల్ యొక్క నిర్వాహకులందరికీ, కోదాడ పట్టణ ప్రజలందరి తరఫున, కృష్ణ భగవాన్ని ప్రేమికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కంటే కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు అనేటటువంటిది చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే జరుపుకుంటూ ఆ కృష్ణ భగవాన్కి వచ్చే సంవత్సరం వరకు కృష్ణ టెంపుల్ని కూడా కట్టడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి నా సహాయ సహకారాలను పట్టణ ప్రజల తరఫున అందించడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ, పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.